మహిళా కమిషన్ చైర్మన్ అంటే సంతృప్తి చెందారా? కంటి తుడుపుగా చంద్రబాబు మళ్ళీ పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. అంత కష్టపడ్డా కూడా ఈ సభలో ఆ సభలో నేను సభ్యురాలుగా లేకుండా పోయారనే బాధ మాత్రం నాకు ఉంది. డెఫినెట్గా కనిపిస్తుంది. 5 సార్లలో మీకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అంటే మీరు అర్హులు కారనుకున్నారా చంద్రబాబు గారు? వారు నాకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. నాకు ఇప్పటికీ చంద్రబాబు గారి డిపార్ట్మెంట్ నుండి గౌరవం. మీకు ఇంత అపారమైన గౌరవం ఉంది మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు అంటే, బట్ మీ కుమార్తె ఎందుకు వేరే పార్టీకి వెళ్ళిపోయింది? వెచ్చని అమ్మ ఒడి నుండి పచ్చని నోటు కోసం. దాని గురించి అంత నాకు మాట్లాడటం కూడా అంత ఇష్టం లేదు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, అది అయిపోయింది. ఏదో మరి 40 ఏళ్ల జీవితం తర్వాత, రాజకీయ జీవితం తర్వాత మీరు అపార్ట్మెంట్, ఒక పాత అపార్ట్మెంట్లో, మాసప్ ట్యాంక్లోని ఒక పాత అపార్ట్మెంట్లో ఉంటారు. ఆస్తులు ఏమి కూడా పెట్టుకోలేదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలు సంపాదించాలనుకోలేదు. అందుకే నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను. ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా అమ్ముకున్నది. వేరే పార్టీ మారదాం, నాకు అసంతృప్తిగా ఉంది ఇక్కడ అని అనిపించలేదు. అనేక సందర్భాల్లో చెప్పాను, నేను జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అప్పుడు తెలుగుదేశం. మా బాబాయ్ చాలు కదా. ఏమిటో నాకు అస్సలు సెట్ కావట్లేదండి. మీరు మీరేమిటి ఈ పోస్ట్ ఏమిటో చిన్నగా అనిపిస్తుంది. ఒకటి ఒకటి ఇప్పుడు మన ఇంటర్వ్యూలో మహిళా కమిషన్ చైర్మన్గా నేను చెప్పాలని చాలా ఉంది. మీరు ఆ ప్రశ్నలే ఎక్కువ అడగండి. ఒక మహిళగా రాజకుమారి గారు, మిమ్మల్ని చూసి, మీ టీవీని చూసి, మీ స్టైల్ స్టేట్మెంట్ చూసి మహిళలు ఎప్పుడైనా ఈర్ష్యపడ్డారా? నా డైనమిజం చూసి కొంతమంది ఈర్ష్యపడ్డారనేది విని విని నవ్వుకునేదాన్ని అంతే. రాజకుమారి గారు, మీ మీద ఎందువల్ల విమర్శలు వచ్చాయి మధ్యకాలంలో? మీరు వంటకాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారని, లేకపోతే అంటే మూటలు లేక ముఠాలు లేనప్పుడు రాజకీయాల్లో సీట్ రావడం చాలా కష్టమనే సంగతి అందరికీ తెలుసు. అది ఒక్కసారిగా చెంప, అందరు చెంప చెళ్ళు అనిపించేలా, అందరు నోళ్లు ముయించేలాగా అసలు ఏం చెప్తారు? పదవి ఎవరికీ శాశ్వతం కాదు, పరపతి శాశ్వతం. మహిళగా మిమ్మల్ని చూస్తే ఒక్కసారే మీరు మంత్రి అయ్యారని నాకు ఒక బాధగా ఉంది. చాలా ఒక్కసారి మంత్రి అయ్యానా, 2 సార్లు మంత్రి అయ్యాను అని కాదు, అయ్యాను, మాజీ మంత్రినే అంటారు. రేపు పోతే 3 రంగుల జెండా కప్పి అధికార లాంఛనాలతో పంపిస్తారు. 2019 ఎన్నికల్లో నాన్న రాజకుమారి గారు బరిలో ఉంటారా ఉండరా? హలో, హాయ్, వెల్కమ్. ఇండియన్ పొలిటికల్ లీగ్లో ఇవాళ మన అతిథి శ్రీమతి నన్నపనేని రాజకుమారి, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆవిడకొచ్చిన ఏకైక పేరు ఫైర్ బ్రాండ్. ఎక్కడికెళ్ళినా కూడా మూటలతో కాదు, మాటలతో గెలుస్తూ ఉంటారు మనుషుల్ని. అలాగే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్సీగా చూసాము, చీఫ్ విప్గా చూసాము, అండ్ ఒకప్పుడు మంత్రిగా కూడా చూసాము. కానీ ప్రస్తుతం మాత్రం మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐడ్రీమ్కి ఇస్తున్న మొదటి ఇంటర్వ్యూ ఇది. రాజకుమారి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మహిళా కమిషన్ చైర్మన్ అంటే సంతృప్తి చెందారా? కంటి తుడుపుగా చంద్రబాబు మిమ్మల్ని పక్కన పెట్టినట్టు అనిపిస్తుందా? అంటే నాకు ఈ గవర్నమెంట్ వచ్చాక గవర్నమెంట్లో ఈ సభలో కానీ ఆ సభలో కానీ లేక ఏగో సభ దిగ్గు సభల్లో కానీ ఉండాలి ఉండేది, ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి కొంత అసంతృప్తి ఉన్నమాట నిజమే. కానీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నాకు ముందు ఇది ప్రపోజ్ చేసినప్పుడు నేను నిరాకరించే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే చాలా బాధ్యతలు ఉంటాయి, ఎంతోమంది మహిళలకు సమస్యలు ఉంటాయి, ఆ పరిష్కరించడంలో ఈ ఏజ్లో నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి, అది ఓపిక ఉందా లేదా అని కూడా అనుకున్నాను. కానీ అందరూ సూటబుల్ మీరే అన్నప్పుడు ఇక తప్పక నేను తీసుకున్నాను. తీసుకున్నప్పుడు ఈ సమస్యలన్నీ వింటున్నప్పుడు అనిపిస్తుంది ఒక రకంగా నేను దీనికి సూటబుల్ పోస్ట్ అని. ఒక రకంగా ఆలోచిస్తే ఏ సభలో నేను లేనందుకు బాధగా ఉంటుంది. బాధగా ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. 5 సార్లు వచ్చాయి ఎలక్షన్స్. అవునండి, 20 దగ్గర దగ్గర అంతేనండి. అవును. అండ్ ఈ 5 సార్లలో మీకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అంటే మీరు అర్హులు కారనుకున్నారా చంద్రబాబు గారు? కాదు, కాదండి. నేను కూడా నా ఆర్థిక పరిస్థితికి నేను అడగలేకపోయాను. ఈ రోజుల్లో ఎలక్షన్స్ అంటే డబ్బుతో కూడుకున్నది కాబట్టి మనం ఎలక్షన్స్లో
పోటీ చేసే శక్తి సామర్థ్యాలు లేక కూడా నేను కూడా ఒత్తిడి తేలేదు. వారు నాకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అలాగని పార్టీ బాధ్యతలు మాత్రం నాకు చాలా అవకాశాలు వచ్చాయి. తర్వాత ఎమ్మెల్సీగా అయ్యాను, అంటే డబ్బు ఖర్చు లేని ఎమ్మెల్సీ అయ్యాను కాబట్టి సంతోషించాను. డబ్బు ఖర్చు లేని ఎమ్మెల్సీ అంటే వింటుంటేనే విడ్డూరంగా ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు బహిరంగంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు. కోట్ల కోట్ల ఆస్తి ఉంటే ఎమ్మెల్యే, ఇంకా కోట్లు ఉంటే ఎంపీ, ఇలాంటి పరిస్థితి ఉంది కదా రాజకీయాల్లో. మీ పార్టీలో కూడా ఉందన్నమాట ఉన్న దరిదాపుగా అన్ని పార్టీలో ఉంటుంది, తప్పది. అందరూ వస్తున్నారు వాళ్ళు రాజకీయాల్లోకి, ఎక్కువ అవకాశం వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీతత్వం మొదలైంది కాబట్టి. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేయడం, ఇది అట్లా అని నేను అనుకోను. కానీ వాళ్ళ 40 ఏళ్ల జీవితం తర్వాత, రాజకీయ జీవితం తర్వాత మీరు అపార్ట్మెంట్, ఒక పాత అపార్ట్మెంట్లో, మాసప్ ట్యాంక్లో ఒక పాత అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఆస్తులు ఏమి కూడబెట్టుకోలేదా, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ తీసుకున్నంతగా మీరు తీసుకోలేకపోయారా, ఎలా అర్థం చేసుకోవాలి? నేను అసలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో డబ్బు సంపాదించాలనుకోలేదు. రాజకీయాల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాను కాబట్టి ఉన్నదాంతో సంతృప్తి చెందాలనుకున్నాను. ఏదో నా పెన్షన్, నాకు వచ్చిన జీతం, మా హస్బెండ్ జీతం, లేకపోతే మా అబ్బాయి అమెరికా నుంచి పంపించిన దాంతోనే మనం సంతృప్తిని చెందుతూ మన అవసరాలు గడిచే చాలనుకున్నాను. కొన్ని యాంటిక్స్ అవి సేల్ చేస్తూ, కొన్ని అప్పుడప్పుడు సారీస్ ఎగ్జిబిషన్స్ అవి పెడుతూ కొంత కొంత ఆర్థికంగా ఏదో నిలబడాలనుకున్నాను. కానీ అంతగా నిలబడలేకపోయాను. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలు సంపాదించాలనుకోలేదు. అందుకే నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను. ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా అమ్ముకున్నాను. ఇన్ని సంవత్సరాలు మీరు ఒక సందర్భంలో బయటపడ్డారంట ఆఫ్ రికార్డు, బహుశా మీరు ఆన్ రికార్డ్ కూడా చెప్పడానికి అంగీకరించే విషయమే. ఇన్ని సంవత్సరాల చాకిరీ తర్వాత పార్టీ మిమ్మల్ని సముచితంగా గౌరవించింది, గుర్తించిందని మీరు అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ గుర్తించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళా అధ్యక్షురాలుగా చేశాను, అధికార ప్రతినిధిగా చేశాను, పార్టీలో గుర్తింపు ఉండబట్టే రెండు పదవులు నాకు వచ్చాయనుకుంటున్నాను. తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీగా నాకు ఇచ్చారు, ఇప్పుడు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అయితే దీనిలో ఒకటే బాధ నాకేంటంటే ఈ టైంలో ప్రభుత్వం తరపున నేను మాట్లాడే అవకాశం ఒక మంత్రిగా దీని మూలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. పార్టీ గురించి ఛానల్లో మాట్లాడే అవకాశం కోల్పోయాను. రెండోది అంతే కదా, మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే రాజకీయాల గురించి మాట్లాడకూడదు, పార్టీ గురించి సపోర్ట్ చేయకూడదు, పార్టీ ఆఫీస్కి వెళ్ళకూడదు, మహానాడు కూడా వెళ్ళలేకపోయాను. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఉద్యోగం లాగా అంతే, దరిదాపుగా జ్యుడిషియల్ కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే జ్యుడిషియల్. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండింది. కొంత సంతృప్తి ఉన్నా కూడా కొంత ఏంటంటే మనం రాజకీయ దీనిలో ఇది కాకుండా ఇంకే పోస్ట్ అయినా కూడా ప్రభుత్వం తరఫున మనం అకాల తప్పించుకుని చంద్రబాబు గారు చేసే కృషిని, లేకపోతే ప్రభుత్వం చేసే కృషిని, దాని గురించి మాట్లాడే అవకాశం ఉండేది. ఇప్పుడు అవకాశం లేదు నాకు, నేను మాట్లాడే అవకాశం కోల్పోయాను. ఎందుకంటే ఇంత హోరాహోరీగా పోట్లాడేదాన్ని మాట్లాడేదాన్ని మామూలుగా సభలో, అటు అసెంబ్లీలో కానీ ఇటు శాసనమండలిలో కానీ ఎప్పుడు కూడా నేను చాలా కష్టపడేదాన్ని. అంత కష్టపడ్డా కూడా ఈ సభలో ఆ సభలో నేను సభ్యురాలుగా లేకుండా పోయారనే బాధ మాత్రం నాకుంది. ఉంది, డెఫినెట్గా అనిపిస్తుంది. అంటే కానీ మంచి విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ జమున గారి తర్వాత మీరు, జయప్రద గారి తర్వాత మీరు అని, ఆ తర్వాత ఇద్దరు స్టార్ అత్యంత గ్లామర్ ఉండే ఇద్దరు తారామణుల తర్వాత ఎవరు అని అనుకుంటే మహిళా అధ్యక్షురాలుగా మీకే బాధ్యతలు అప్పచెప్పారు. నేను గ్లామర్ రాజకీయ నాయకురాలని కాదు, నేను డైనమిక్ నాయకురాలను ఒప్పుకుంటాను. అందుకోసం గ్లామర్ తక్కువ ఉందంటే అంటే అని అనుకుంటాను నేను. ఎందుకంటే నన్నప్పనేని అంటే రకరకాల పేర్లతో నన్ను పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ నారాయణ రెడ్డిగా నన్ను చూస్తే నాగమ్మ బాగున్నావా అంటారు. అంటే పోరాట పటిమ ఉన్నది అనేది ప్రజలు గుర్తించారు. నేను కూడా ఆ మనస్తత్వమే, అది పోరాట పటిమ, పోరాటం అన్నమాట. అయితే ఈ రోజున నేను అనుకునేది ఏంటంటే ఆ రోజున జమున గారు తర్వాత నన్ను కాంగ్రెస్లో నన్ను నియమించిన, జయప్రద గారి తర్వాత నన్ను నియమించిన వాళ్ళకలాగా ఆకర్షణీయమైనటువంటి ఒక నటిగా కాకుండా ఆ లోటును భర్తీ చేయాలి, లేకపోతే ఆ తర్వాత ఎవరు అన్నప్పుడు అంతకు మించి కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరు అనే దాంతో నేను పోటీ పడ్డాను. ధైర్యంగా మాట్లాడేదాంతో పోటీ పడ్డాను. అంటే ఒక వక్తగా, ఒక మంచి అంటే ఏమంటారు దాన్ని, ఒక వక్తగా, ఒక డైనమిక్గా పోరాట పట్టుకెళ్ళిన మహిళగా నన్ను ఎన్నుకున్నారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ. అది అందుకని అప్పుడు జమున్ గారి తర్వాత నన్ను కాంగ్రెస్లో నియమించారు, తర్వాత జయప్రద గారి తర్వాత నన్ను ఇక్కడ నియమించారు. అట్లా జరిగింది, రెండుసార్లు కూడా అది అనుకోకుండా జరిగింది. అది నాకు ఒక రకంగా
ఒక ఏమంటారు దాన్ని ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ మీకేం గ్లామర్ తక్కువ అని మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఎప్పుడు మ్యాచింగ్ గాజులు వేసుకుని కనిపిస్తారు. అది ఇంకా ట్రెడిషనల్ మన సాంప్రదాయం. కానీ ఆశ్చర్యం జరుగుతుందంటే, ఇది మంచిగా అడుగుతున్న ప్రశ్న, మరో విధంగా దయచేసి అనుకోకండి, మీకు రోజు అంటే ఇంత బిజీ రాజకీయ నాయకురాలకి, లేకపోతే ఎప్పుడు సమస్యల్లో ఉండేవాళ్ళకి మ్యాచింగ్ గాజులు వేసుకునే అంత తీరిక ఎలా దొరుకుతుందని చెప్పి. చాలా తక్కువ టైం పడుతుంది గాజులు వేసుకోవడానికి. చాలా తక్కువ టైం, ఎందుకంటే మనం మగవాళ్ళు అయితే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మ్యాచింగ్ ప్యాంటు మ్యాచింగ్ షర్ట్ అట్లా వేసుకుంటారు. ఏం కాదు, వాళ్ళు కూడా ఒక వాచ్ పెట్టుకోవాలి, వాళ్ళు కూడా మెడ చైన్ వేసుకోవటమో, లేకపోతే ఓ ఏలు కుంకురం పెట్టుకోవటమో, లేకపోతే సెల్ ఫోన్ సర్దుకోవటమో, లేకపోతే ప్యాంట్ వేసుకోవడం షర్ట్ వేసుకోవడం ఎంత టైం పడుతుందో మహిళలు కూడా అంతే. అలాగే మనం చీర జాకెట్ ఎలా మ్యాచింగ్ పెట్టుకుంటామో గాజులు కూడా అలాగే మ్యాచింగ్ పెట్టుకుంటాం. అలవాటు అయిపోయింది. అది కూడా ఈ మధ్య కాలంలో మీరు ఉంటారు, నేను గర్వపడే విషయం. మనకి చాలామంది విశ్లేషకులు, చాలామంది పండితులు కూడా ఈ మధ్య నన్ను ఉదహరిస్తున్నారు. బ్లడ్ ప్రెషర్కి చాలా మంచిది, ఆ విధంగా గాజులు వేసుకోవడం, కాళ్ళకు మెట్లు వేసుకోవడం, ఇవన్నీ కూడా మంచి పరిణామం అని చెప్పాను. అవును. కానీ మహిళగా నిజంగా ఇప్పుడు మహిళా సమస్యల గురించి మీరు మాట్లాడుతున్నారు, మీరే ఒక మహిళగా చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు, పురుషుల డామినేషన్ చాలా చూస్తుంటారు, ఏమన్నా సందర్భాల్లో మీ వ్యక్తిత్వాన్ని మీరు పక్కన పెట్టి లేకపోతే కొంచెం దిగమింగుకుని మొత్తం పరిస్థితులు అలాంటివి ఎదుర్కొన్నారు? చాలాసార్లు రాజకీయాల్లో ఉన్న మహిళలకు చాలాసార్లు నొక్కేసి నొక్కేస్తారు కదా. అట్లాని కాదు, ఎందుకంటే రాజకీయంగా మహిళల్ని రానివ్వనటువంటి పరిస్థితి ప్రతి జిల్లాలోనూ ఉంటుంది, ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ ఉంటుంది. అది నేను ఎదుర్కొన్నాను, అందుకే సీటు కూడా రాలేదని కూడా నేను అనుకోవాలి. ఒక్కోసారి ఒకనొక సందర్భంగా అంటే ఆర్థికమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే ముఠాలు కట్టడం లేకపోవచ్చు. అంటే మూటలు లేక ముఠాలు లేనప్పుడు రాజకీయాల్లో సీట్ రావడం చాలా కష్టమనే సంగతి అందరికీ తెలుసు. కానీ మీ అధినేత కొంచెం భిన్నంగా ఆలోచిస్తారని అందరూ అంటుంటారు కదా. భిన్నంగా ఆయన ఆలోచిస్తారనే ఒక ఒక అంటే ఖచ్చితంగా ఆయన కూడా మంచిగానే సెలెక్ట్ చేస్తారు. అయితే నా విషయంలో మాత్రం ఏం జరిగిందంటే, నేను కూడా ఒత్తిడి తేలేదు, అడగలేదు, ప్రెషర్ తేలేదు ఆయన మీద. ఎప్పుడు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టలేదు నేను, ఎందుకంటే అటు కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ గారిని కానీ, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు కానీ, లేకపోతే ఇక్కడ చంద్రబాబు గారిని కానీ, నా రాజకీయ జీవితంలో నాకు వచ్చినటువంటి అవకాశాల కోసం ఒత్తిడి తేలేదు, వాళ్ళ మీద ప్రెషర్ తేలేదు. అది మీరు ఒత్తిడి తెచ్చినా తేకపోయినా ఆయనకు సొంత పొరతో తట్టుతుంది కదా. అంటే అయ్యో ఇంత సేవ చేశారు, ఉండబట్టే మహిళా అధ్యక్షురాలు అయ్యాను, ఉండబట్టే అధికార ప్రతినిధి, గవర్నమెంట్ పోస్ట్ కదా, అంటే ఉండబట్టే నేను ఎమ్మెల్సీని అయ్యాను, ఉండబట్టే ఇవాళ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యాను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా అవకాశాలు రావాల్సింది నాకు రాలేదు. కానీ మహిళగా మీరు చాలా సమస్యలు అయితే ఎదుర్కొన్నారు రాజకీయ జీవితంలో, అంటే ఓవరాల్గా చాలా సమస్యలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఉంటాయి ఉంటాయి కదా. అయితే అన్ని అధిగమించాను కాబట్టి నేను ఇక ఖచ్చితంగా మీరు అంటే ఇప్పుడు ఈరోజు మనకు గుర్తుండిపోయే రాజకీయ నాయకులు మహిళల్లో ఎవరు అంటే, మన రాష్ట్రాలకు సంబంధించి నన్నపనే రాజకుమారి గారు ఫస్ట్ ఒకటి. నేను ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే, డబ్బు లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన విజయం సాధించిన మహిళ నేను. డబ్బుతో సంబంధం లేకుండా ఓటు కొనకుండా ఒకసారి సత్తనపల్లి నుంచి, ఒకసారి వినుకొండ నుంచి గెలిచిన. ఒక్కసారి కూడా ఓటు కొనలేదా మీరు? ఏంటమ్మా ఒక్కసారి కూడా ఓటు కొనలేదా? ఒక్క ఓటు కూడా కొనలేదు, రెండు సార్లు. ఎలా తెలుస్తుంది అంటే, ఎందుకంటే కాదు కాదు కదా, పార్టీ వాళ్ళు ఎవరు, నా అదృష్టం ఏంటంటే, ఇది దురదృష్టం అంటారు అదృష్టం నాకు తెలియదు, కానీ చాలామంది వీళ్ళు డబ్బులు ఇస్తారు ఎవరికి, ఓటర్స్కి లీడర్స్కి, చాలామంది వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఇది చందాలనేది. నా విషయంలో ఇటు సతనపల్లిలో నుంచున్నప్పుడు కానీ, వినుకొండలో నుంచున్నప్పుడు కానీ నేను మూటలో తీసుకోలేదు, నా మాటల ద్వారానే నేను గెలిచాను, అది అందరికీ తెలిసిన విషయం. 83లో సతనపల్లి కానీ, 89లో వినుకొండలో కానీ. కానీ అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు గర్వపడేది ఏంటంటే, రెండుసార్లు కూడా నేను డబ్బు లేకుండా గెలిచాను, రెండుసార్లు కూడా వేరు వేరు పార్టీలో గెలిచాను, అటు తెలుగుదేశంలో గెలిచాను, అటు కాంగ్రెస్లోనూ గెలిచాను అని. ఒకసారి మాత్రం ఓడిపోయాను, అది కూడా వినుకొండలో మూడోసారి పోటీ చేసినప్పుడు. తర్వాత ఎమ్మెల్సీగా నాకు ఇవ్వడం, చంద్రబాబు గారు ఇవ్వడం అనేది డబ్బుతో సంబంధం, అంటే డబ్బుతో సంబంధం లేకుండా, అంటే డబ్బు ఖర్చు పెట్టకుండా, ఒక రూపాయి డబ్బు ఇవ్వకుండా, పార్టీ కూడా కనీసం డొనేషన్ ఇవ్వకుండా నాకు ఎమ్మెల్సీ సీట్ మరి అంత మీకు మీరు గెలుపు కాబట్టి అది చంద్రబాబు గారు నాకు మేలు చేసినట్టే కదా. కాదు, మీరు గెలిచే సత్తా, మీకు డబ్బు లేకుండా గెలిచే సత్తా స్వతహాగా మీలో ఉన్న ఒక వ్యక్తి పార్టీలో ఉన్నప్పుడు
పార్టీ కూడా ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు మిమ్మల్ని తీసే పక్కన నిలబడతారా? తెలివైన నిర్ణయం కాదు కదా. ఆయన పెట్టారని నేను అనుకోవట్లేదు. చుట్టూ ఉన్నవాళ్ళు పెట్టారు, చుట్టూ ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది సూచన కావచ్చు, లేకపోతే పాలిట్ బ్యూరోలో నాకు ఒక సరైనటువంటి సపోర్ట్ లేకపోవచ్చు, లేకపోతే మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో లీడర్ సపోర్ట్ లేదని అనుకుంటానే తప్ప నేను చంద్రబాబు గారిని ఇప్పుడు అనుకోవట్లేదు. నాకు ఇప్పటికీ చంద్రబాబు గారి అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆయన నాకు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేను. ఎమ్మెల్సీ ఇవ్వటం కానీ, లేకపోతే మహిళా ప్రెసిడెంట్గా తీసుకోవటం కానీ, ఇవాళ మళ్ళీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వేయడం కానీ, కాకపోతే మీరు అన్నారు కాబట్టి అబద్ధం చెప్పను గనక. రైట్ రైట్. అందుకే ఆ సభలో ఈ సభలో నేను ఈ టైంలో లేకపోవటం అనేది నాకు కొంత అసంతృప్తిగానే ఉంటుంది అనేది నేను అబద్ధం చెప్పలేక నిజం చెప్పాను. ఖచ్చితంగా యాక్టివ్గా మీరు ఉంటే ఆ తీరే వేరుగా ఉండేది. అంటే టీవీ ఛానల్స్ లో అలా కళకళలాడుతూ చక్కగా గాజులు వేసుకుని మంచి మంచి కాటన్ చీర కట్టుకుని కనిపిస్తే నిజంగా నిండుగా విశ్లేషిస్తూ ఉంటే. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే అసలు అంటే ఉంటే బైరాగుల్లో ఉండాలి, లేకపోతే పోట్లాడుతూ ఉండాలి. కానీ మాట్లాడుతూ ఆకట్టుకునే సత్తా కొంతమందికి మీరు చెప్పారు కదా, మూటలతో కాదు మాటలతో. అవును, ఆ రోజుల్లో అనేవాళ్ళు అన్నమాట. ఇది ఎలక్షన్స్ లో నేను ఉంచున్నప్పుడు అనేవాళ్ళు అన్నమాట. మీరు మీకు ఇంత అపారమైన గౌరవం ఉంది మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు అంటే, బట్ మీ కుమార్తె ఎందుకు వేరే పార్టీకి వెళ్ళిపోయింది? అది వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ మా అల్లుడు వాళ్ళు వేరు, అంటే వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. మన అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం. అంటే కుల ప్రాతిపదికన, లేకపోతే అది నాకు అదే అలా అనలేదు. అక్కడ రమ్మన్నారా? దాని గురించి అంత నాకు మాట్లాడటం కూడా అంత ఇష్టం లేదు. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, అది అయిపోయింది. ఏదో అప్పుడు మీకు ఇబ్బంది అయ్యేది కదా మ్యామ్? అంటే అడుగుతున్నది, చాలా మంది కుటుంబాలు వేరు వేరు ఉంటారు కదా, చాలా మంది కుటుంబాలు ఉన్నారు కాబట్టి, అన్ని పార్టీలోనే ఉన్నారు కాబట్టి దాని గురించి అంతగా నేను పట్టించుకోను. ఇప్పుడైతే బయటకు వచ్చారు అయితే రాజకీయాల నుంచి? నాకు తెలియదు, వాళ్ళ ఇష్టం. అదే సైలెంట్ డాక్టర్గా తన సెటిల్ వారిని ఆలోచిస్తా ఉంది, అంతవరకు తెలుసు నాకు. మీకు ఆలోచన ఎప్పుడు రాలేదు? అంటే మీరు గతంలో పార్టీలో కాంగ్రెస్ నుంచి ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావు గారి దగ్గరకు వచ్చారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఎప్పుడు మీకు వేరే పార్టీ మారదాం, నాకు అసంతృప్తిగా ఉంది ఇక్కడ అని అనిపించలేదా? అనిపించలేదు. తెలుగుదేశంలోకి వచ్చాక అనిపించలేదు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ ఎన్నికయ్యాను. అనేక సందర్భాల్లో చెప్పాను నేను జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే అప్పుడు తెలుగుదేశం వీడి రావటం. కానీ కాంగ్రెస్లో నాకు మంచి గుర్తింపు ఉండేది, బాగా గుర్తింపు ఉండేది. అధ్యక్షులుగా చేశాను, చీఫ్గా చేశాను. అయినా అప్పుడు ఎప్పుడు కూడా నాకు అదేంటి ఇబ్బంది కూడా లేనటువంటి పరిస్థితి. కానీ చివరిలో ఇబ్బంది వచ్చింది, వైఎస్ గారితో నాకు విభేదాలు రావటం. దాంతో నేను రాజకీయాలు అప్పుడు వెంటనే అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే అప్పటి తర్వాత ఇప్పటి వరకు నేను పార్టీ మారాలనుకోలేదు. ఎందుకంటే చాలామంది చాలాసార్లు ఇప్పుడు ఒక్కటి మీరు అప్పుడు కూడా చూడండి, అధికారంలో ఉండి మారాను నేను. అక్కడ నాకు సీటు వస్తుందని తెలిసి ఇటు వచ్చాను నేను. అక్కడ సీటు వస్తుందని తెలిసి నేను వచ్చాను. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, శివశంకర్ గారు, చాలామంది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, జనార్దన్ రెడ్డి గారు, చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉండి నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, సీటు వదులుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చాక సీటు రాలేదు నేను పోలేదు. చాలామంది ఇక్కడ సీటు రాకపోతే వెళ్ళిపోతారు, పార్టీ రాకపోతే పోతారు, పార్టీ అధికారంలో రాకపోతే పోతారు. అందరిని చూస్తున్నాం మనం, వాళ్ళు కేంద్ర మంత్రులు చాలామందిని, ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ అధికారంలోకి రాకపోతే అక్కడ నుంచి బయటకు వచ్చేయడం, ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తున్నాం. కానీ నేను అట్లా కాదే, నాకు అధికారం లేకపోయినా తెలుగుదేశంలో ఉన్నాను, సీటు రాకపోయినా అక్కడే ఉన్నాను. కాబట్టి రాజకీయాల్లో నేను అవకాశం కోసం చూడలేదండి. అవకాశవాదిని కాదు, అవకాశవాదిని కానే కాదు, అది నిరూపించుకున్నాను కూడా. ఇప్పటికైనా కళ్ళ కదుకుని చేర్చుకుంటారు కదా ఏ పార్టీకి వెళ్ళినా మీరు? లేదండి, మీరు కావాలంటే బీజేపీకి వెళ్ళిపోవచ్చు. లేదండి, వెళ్ళను. అట్లాగా వాళ్ళు చేర్చుకోవడం ఉంటుంది, అది నాకు తెలియదు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో అంటే ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉండాలి. పోస్ట్కి ఒక గవర్నమెంట్ నన్ను గౌరవపూర్వకంగా ఈ పోస్ట్ ఇచ్చింది కాబట్టి నేను రాజకీయాలకి దూరంగా ఉన్న పోస్ట్ ఇది. కాబట్టి మీరు ఆ పోస్ట్ గురించే సో ఆ పోస్ట్ గురించి మాట్లాడుతూ మహిళల సమస్యల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ఏం చెప్పాలి అసలు ఏమాత్రం కరుణ కనికరం లేకుండా వ్యవహరించదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో వెలుగులోకి వచ్చాయి, విమర్శలు వచ్చాయి. వాటి అమ్మాయి రిషితేశ్వరి అనే ఒక అమ్మాయి ర్యాగింగ్ కేసు అయింది గుంటూరులో, మనం చూసాం. అలాగే ఒక మహిళా ఆఫీసర్ని జుట్టు పట్టుకుని ఏడ్చుకుని వెళ్తే ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ అక్కడెక్కడో సరిగ్గా స్పందించలేదని చెప్పి, ఇలా సంఘటనలు కొన్ని జరుగుతున్నప్పుడు సరిగ్గా స్పందించట్లేదు, మహిళలకి నిజంగా అనుకూలమైన గవర్నమెంటా ఇది అనే ప్రశ్న అయితే వినిపిస్తుంది కదా. లేదండి, చిన్న ఇప్పుడు ఇతర పార్టీలతోనూ లేకపోతే ఈ పార్టీలతోనూ పోల్చి నేను మాట్లాడటం అనేది ఒక మహిళా కమిషన్ చైర్మన్గా రాజకీయాల గురించి నేను మాట్లాడకూడదని ముందే చెప్పాను మీకు. మీరు రెండు చెప్పినటువంటి విషయాలప్పుడు నేను మహిళా కమిషన్ చైర్మన్గా లేను, మీరు లేరు లేను. కాబట్టి దాని గురించి నేను
అది నేను ఒకటి ఆ రోజున ఖండించాను. నేను తప్పకుండా ఏదో ఇసుక దగ్గర జరిగిన పరిణామాల్లో ఖండించాను నేను. రెండు హృషికేశ విషయంలో కూడా నేను ఖండించి యూనివర్సిటీకి లేట్గా వెళ్ళాను. నేను అప్పుడు ఏంటంటే నాకు హెల్త్ బాగుండక అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. తర్వాత నేను యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు రకరకాలుగా వినిపించి ఎంక్వైరీలు ఉన్నప్పుడు దాని గురించి నేను ఎక్కువ జోక్యం చేసుకోకూడదు అనుకున్నాను. కానీ నన్ను మహిళా కమిషన్ చైర్పర్సన్గా వేసినాక ఎక్కడేం జరిగినా కూడా 13 జిల్లాల్లో ఎక్కడేం జరిగినా పరిగెడుతున్నాం, స్పందిస్తున్నాం, అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిష్కారం దిశగా మాట్లాడుతున్నాం, అరెస్టులు చేయిస్తున్నాం, యాక్షన్ తీసుకుంటున్నాం. తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించడానికి ఆదేశాలు జారీ చేస్తాం. పోలీసు డిపార్ట్మెంట్తోనూ అటు లీగల్గాను అన్ని విధాలుగా కూడా ఇవాళ నేను వచ్చిన తర్వాత ఈ 13 జిల్లాల్లో ఎక్కడ నేరాలు ఘోరాలు జరగడం మామూలు అయినప్పటికీ కూడా ఏది జరిగినా కూడా స్పందిస్తున్నాం అనేది మాత్రం నిజం. తెలుగుదేశం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉదహరిస్తారా అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నారు మీరు 13 జిల్లాలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ అని పెట్టింది, రకరకాల ఇంకా ఇతర భ్రూణ హత్యలకు సంబంధించి అవి ఇవి కొన్ని ఇష్యూస్ టేకప్ చేసి యాక్టివ్గా ముందుకెళ్తున్నారు మీ సర్కార్. ఇప్పుడు తెలంగాణ సర్కార్కి ఆంధ్రప్రదేశ్ సర్కార్కి కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏంటంటే ఇది వడ్డించిన విస్తరగా ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ అన్నీ కూడా మొదటి నుంచి చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ కూడా వ్యవహారాలు చూసుకోవాల్సి వచ్చింది. రాజధాని నిర్మాణం దగ్గర నుంచి అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. అటువంటిప్పుడు మహిళా కమిషన్ చైర్మన్గా మేము చూసుకోవాలి బాధ్యత. మహిళా కమిషన్ చైర్మన్ మేము చూసుకోవాలి, హోమ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. కాబట్టి అటు హోమ్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకుంటూ అటు పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఇటన్నీ కూడా నేను చూసుకుంటున్నాను. కాబట్టి అనేక సందర్భాల్లో వచ్చినటువంటి మహిళలకు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ లేదా రేప్ కేసులు కానీ లేకపోతే ఈ భ్రూణ హత్యల మీద కానీ లేకపోతే బాల్య వివాహాల మీద కానీ ఎప్పటికప్పుడు మా అధికారులు మేమంతా కూడా కలిసి ఫైట్ చేస్తున్నాం, వాటిని జరగకుండా చూస్తున్నాం. జరిగిన చోటకు వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే విషయంలో కానీ లేకపోతే అట్లా మరో చోట జరగకుండా చూసే విధానంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఎంతకాలం ఉంటుంది ఇంకా మీ అంటే మీ పదవీ కాలం? దరిదాపుగా నేను ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు ఉంటాను. 4 సంవత్సరాలు చాలా చాలా అండి. ఇప్పటికి మా నేను మహిళా చైర్మన్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ అంటే కొత్త కేసులు కానివ్వండి పాత కేసులు కానివ్వండి, పాత కేసులు అంతకుముందు పరిష్కారం కాకపోతే పోలీస్ స్టేషన్లో పరిష్కారం కాకపోతే కోర్టులో పరిష్కారం కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా కమిషన్ దగ్గర పరిష్కారం కాకపోతే వచ్చినటువంటి కేసులతో పోల్చుకున్నప్పుడు మొత్తం వెలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైల్స్ దరిదాపుగా అప్లికేషన్స్ దరిదాపుగా 4,000 ఫైల్స్కు దగ్గర దగ్గర 5,000 ఉన్నాయని తీసుకెళ్ళమని వాళ్ళ హైదరాబాద్ నుంచి మాకు ఇక్కడ మహిళా కమిషన్ నుంచి మాకు లేఖ వచ్చింది. అవన్నీ తీసుకొస్తున్నాం, 5,000 ఫైల్స్ని తీసుకొస్తున్నాం. ఆ 5,000 ఫైల్స్ని కూడా మేము జాగ్రత్తగా చూడాల్సి ఉంది. తర్వాత మాకు మహిళా ఇక్కడ హైదరాబాద్ మహిళా కమిషన్ నుంచి నేను మహిళా కమిషన్ అయిన తర్వాత ఈ 13 జిల్లాల నుంచి తెలుసో తెలియకో అక్కడికి వెళ్ళినటువంటి ఫైల్స్ దగ్గర దగ్గర 300 ఫైల్స్ మాకు పంపించారు వాళ్ళు మొన్న మధ్య. నేను ఇక్కడికి వచ్చాక 400 అప్లికేషన్స్ మా దగ్గరకు వచ్చాయి. ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఆ ఫైల్ పెట్టేసి నాకు ఇక్కడ ఆఫీస్ లేదు, చీఫ్ ఉన్న ఆఫీస్ అదే కంటిన్యూ చేస్తున్నాను. వికాసనగర్ రెండో లైన్ గుంటూరులో నేను చీఫ్ ఇప్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. ఒక అద్దె బిల్డింగ్లో మహిళా కమిషన్ ఆఫీస్ అంటే 24 అవర్స్ క్రితం అంటే దరిదాపుగా 2 డేస్ క్రితం మాకు కమిటీ మెంబర్స్ని వేశారు, అంటే మహిళా కమిషన్ మెంబర్స్ని వేశారు 6 వారందరినీ కూడా ఆయా అన్ని వర్గాల నుంచి ప్రాతినిధ్యం ఇచ్చేలాగా చక్కగా సెలెక్ట్ చేశారు చంద్రబాబు గారు. ఆ 6 కూడా వచ్చాక కొంత షేర్ చేసుకుంటాం. తర్వాత మాకు ఆఫీసర్స్ ఇంకా అందరు రాలేదు. ఏమిటో నాకు అస్సలు సెట్ కావట్లేదండి. మీరు మీరేమిటి ఈ పోస్ట్ ఏమిటో చిన్నగా అనిపిస్తుంది. చిన్నది కాదు ఒక రకంగా చూస్తే అంటే నేను మిమ్మల్ని కాదు పద్ధతి కమిషన్ అంటేనే పద్ధతి అది. అంటే కార్పొరేషన్ చైర్మన్కి ఏ విధంగా డైరెక్టర్లు ఉంటారో మహిళా కమిషన్ మోర్ పవర్ఫుల్. మహిళా కమిషన్ అంటే దగ్గర దగ్గర క్యాబినెట్ ర్యాంక్. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను కాకుండా నాకు సహాయంగా నాతో పాటు కలిసి పనిచేసేదానికి అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల నుంచి 6 మహిళా కమిషన్ ఏదైతే అంతకుముందు ఉన్న పద్ధతి మహిళా కమిషన్ మెంబర్స్ని వేయటం జరిగింది. వాళ్ళంతా కూడా ఆయా జిల్లాల నుంచి కానీ చుట్టుపక్కల నుంచి కానీ వారి దృష్టికి వచ్చినటువంటి కేసులను తీసుకురావటం కానీ లేకపోతే నాతో కూడా పని లేకుండా అక్కడనే పరిష్కరించే విధానంలో వాళ్ళు అవలంబించడం కానీ వాళ్ళు కొంత బడ్జెట్ తీసుకుంటారు. అప్పుడు నాకు కొంత బర్డెన్ తగ్గుతూ ఉంటుంది కూడా
కాబట్టి మంచిదే అది. ఇంతకీ మీ ఆఫీస్ అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో? లేదు, హైదరాబాద్ లో మా ఆఫీస్ లేదండి, మా ఆఫీస్ గుంటూరులో ఉంది. అంటే ఇక్కడ నుంచి అంత 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉంది కదా? ఉంది. ఇప్పుడే మీరు మకాం ఎత్తేసేందుకు అంటే మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే సీఎం గారు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా మనం అక్కడికి వెళ్తే అందరూ వస్తారని, మనం వెళ్ళకుండా ఇక్కడ కూర్చుంటే తత్మవాళ్ళు రావడానికి వాళ్ళు వెళ్ళారా మమ్మల్ని రమ్మంటున్నారని అనుకుంటారు కాబట్టి అందరూ కూడా వెళ్తేనే బాగుంటుంది. ఎప్పుడోసారి వెళ్ళాలి కాబట్టి ముందు ముందుగా అన్ని అక్కడ నుండి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. ప్రజలకు అందుబాటులో ఉంటామనేది హైదరాబాద్ లో ఉండి మా దగ్గరకు అందని రమ్మనే కన్నా మా ఏదైతే అక్కడ రాజధాని ఉందో ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడే మేము కూర్చుని వాళ్ళు వస్తారనేది దానికోసం. అంటే ఇప్పుడు అక్కడ నుంచి మీరు ఆపరేట్ చేయడానికి అసలు అంటే ఏర్పాట్లు కొత్త రాజధాని రాజధాని చుట్టూ ఇవన్నీ ఏర్పాటు జరుగుతున్నాయి? కట్టడాలు జరుగుతున్నాయి, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, అందరూ కూడా తరలి వెళ్తూ ఉన్నారు, ప్రాసెస్ మొదలైంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయండి, ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే మహిళా కమిషన్ కూడా మేము ఇంకొక పెద్ద బిల్డింగ్ తీసుకోబోతుంది, ఈ బిల్డింగ్ చాలటం లేదు, వచ్చినటువంటి వాళ్ళు విపరీతంగా వస్తూ ఉంటారు, రోజుకు 100 మంది దాకా వస్తుంటారు, తర్వాత రోజుకు ఒక 5 నుంచి 15 కేసుల వరకు కూడా వస్తూ ఉంటాయి. అంటే అప్పుడే జనానికి తెలిసిపోయింది, విపరీతమైనటువంటి ప్రచారం వచ్చింది. మహిళా కమిషన్ చైర్మన్ గా నేను వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ప్రచారం వచ్చింది. ఆ ప్రచారంలో భాగంగా విపరీతమైనటువంటి కేసులు వస్తాం, ఎన్ని రావాలని నేను కోరుకోవటం, అన్ని కేసులు రావాలని కోరుకోవటం లేదు, బాధపడుతున్నాను. ఎందుకంటే ఏంటప్పా ఇన్ని కేసులు ఏంటి, ఇన్ని సమస్యలు ఉన్నాయని బాధ ఉంది. అయితే అమ్మో ఇన్ని సమస్యలు పాపం ఎవరు పరిష్కారం చేయలేదా, మనం చేస్తామని ఆశతో వస్తున్నారా అనేటువంటి ఒక ఇది సంతృప్తి కొంచెం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఒక మహిళగా రాజకుమారి గారు మిమ్మల్ని చూసి మీ టీవీని చూసి మీ మీ స్టైల్ స్టేట్మెంట్ చూసి మహిళలు ఎప్పుడైనా ఈర్షపడ్డారా? తోట మహిళలకు ఈర్ష అది జన్మ నా డైనమిజం చూసి కొంతమంది ఈర్షపడ్డారు అనేది విని విని నవ్వుకునేదాన్ని అంతే. ఎవరెవరు విని నవ్వుకునే విని నవ్వుకునేదాన్ని అంతే. కానీ ముందు వెళ్తుంటే మెచ్చుకు ముందు ఎంత మెచ్చుకునేవాళ్ళో వెనకాల కూడా విమర్శించే వాళ్ళు ఉంటారని కూడా నాకు తెలుసు. కానీ నేను మాత్రం చాలా గర్వపడేది ఏంటో తెలుసిన, రాజకీయ నాయకుల్లో నాతో పాటు పోటీ పడేవాళ్ళో లేకపోతే నాకన్నా ముందు పోవాలనుకునేవాళ్ళు అక్కడ ఇక్కడ ఉండుండొచ్చు, అది వేరే సంగతి. కానీ నేను గర్వపడేది, నేను సంతోషపడేది, సంతృప్తి పడేది ఏంటంటే ఎక్కడన్నా బయట కనిపిస్తే ట్రైన్లో కానీ బస్సులో కానీ ఫంక్షన్లో కానీ లేక ఎదురు షాప్లో కానీ ఎగ్జిబిషన్స్లో కానీ ఎక్కడైనా కలిసినప్పుడు లేదా ఛానల్లోకి అప్పుడు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీతో సహా చాలామంది నన్ను మీ గాజులు బాగుంటాయి, మీ చీర బాగుంటుంది, మీ సాంప్రదాయం బాగుంటుంది, మీరు బాగా మాట్లాడతారు, లేదా మీరు బాగా పలకరిస్తారు, అందరినీ బాగా చేస్తారు, బాగా స్పందిస్తారు, ఎక్కడ చూసినా ఏం జరిగినా వెళ్తారని అభినందనలు మాత్రం మహిళల నుంచి 100కి 90 మంది అంటారు. ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, తప్పనిసరిగా అంటారు. అది సంతోషమే కదా. అదే ఎవరో ఒకళ్ళిద్దరు అసూయ పడితే ఏముంది. సో అసూయ పడ్డ సంఘటనలు అయితే ఉన్నాయి, డెఫినెట్గా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కొంతమంది వ్యంగ్యంగానే మొహం మీద అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది చాట్ అంటారు, కొంతమంది ముందు మెచ్చుకుని వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఫేస్ చేశాను నేను, అవన్నీ ఫేస్ చేశాను. ఒక్కోసారి తెలిసి డబ్బులు అడిగేసేదాన్ని ఇట్లా కదా అని తడిచారు కొంతమంది. తర్వాత మళ్ళీ అడగటం కూడా మానేశాను నేను, ఎందుకంటే ఎవరు మాట్లాడుతూ పోతారు అంతేని. కాబట్టి అవన్నీ లెక్కలో తీసుకోను, అది కాదు సమస్య చెప్పండి. ఇప్పుడు మీరు మీ వ్యక్తిత్వానికి ఇప్పుడు రాజకీయ జీవితం అంటే ఎప్పుడు ఒక 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 డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మంచిగా అందరితో మాట్లాడితే వేరే విధంగా అనుకోవచ్చు, అంటే ఏదో కాకపడుతున్నారను ఇంకేదో చేస్తున్నారను, బట్ అట్ ద సేమ్ టైం సహజమైన నైజం అందరితో మంచిగా మాట్లాడి మాట కలిపే ఇది ఎక్కడికి పోదు, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు? అంటే రాజకీయాల్లో ఉన్న మహిళలు స్వతంత్రంగా మెలగలగాలి, స్వేచ్ఛగా ఉండగలగాలి, ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను మొదటిదాన్ని. తెలుసో తెలియకో కొన్ని కొన్ని మనం చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరిగినప్పుడు కూడా వాటిని సరిదిద్దుకోవడానికి వెంటనే ప్రయత్నం చేయాలి. మనలో లోపాలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు చెప్పినా లేకపోతే సన్నిహితులు చెప్పినా వాటిని వెంటనే సరి చేసుకునే పరిస్థితి ప్రతి మహిళలో ఉండాలని నేను కోరుకుంటాను. అట్లానే ఇప్పుడు నా జీవితంలో కూడా, ఎందుకంటే మంచి కుటుంబం, భర్త పిల్లలు ఉమ్మడి కుటుంబం, పెద్ద సంసారం, బాధ్యతలు ఎక్కువ, అనేక సమస్యలు ఇవన్నీ ఉండేవి, అన్నీ అధిగమించాను నేను, చాలా వరకు అధిగమించాను, చాలా వరకు నా చేతనైన సాయం చేశాను, దానిలో సంతృప్తి ఉంది. కాబట్టి చిన్న చిన్న విమర్శలు లేకపోతే చిన్న చిన్న అపోహలు వాటిని అన్నింటిని అధిగమించి మనం ఈ రోజున మనం ఒక వ్యక్తిగా ఒక సీనియర్గా మనం నిలబడగలిగామంటే మనలో కొంత ఏమంటారు దాని ఓర్పు లేకపోతే నేర్పు అనుకోండి, అవన్నీ ఉండబట్టే ఇవాళ మనం సమాజంలో గౌరవింపబడుతున్నాం అని నేను అనుకుంటాను.
అందరికీ అది ఉందంటారా అంటే మహిళలందరికీ రాజకీయ ఖచ్చితంగా ఉండాలండి, ఉంటుంది ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది. రాజకుమార్ గారు, మీ మీద ఎందువల్ల విమర్శలు వచ్చాయి మధ్యకాలంలో? దట్ అంటే విమర్శలు అంటే ఇది అది విమర్శించే హక్కు ఎవరికి లేదు, కానీ విమర్శలు మీరు వంటకాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారని, లేకపోతే ఎందువల్ల అంటే అసలు ఆ ప్రచారం ఎందుకు రావాలి అసలు మహిళల గురించి? ఒక పురుషులు ఎవరైనా చేస్తే అది గురించి రాదలా? అసలు ఈ వంటకాల గురించి ప్రతి ఛానల్లో వచ్చినప్పుడు, నా ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అడుగుతుంటారు. ఛానల్కి పత్రికలకి ఇంత ఆసక్తి ఉన్నప్పుడు ప్రజల్లో ఇంకా ఆసక్తి. ఒక్కసారిగా చెంప అందరు చెంప చెళ్ళు అనిపించేలా, అందరు నోళ్లు ముయించేలాగా అసలు ఏం చెప్తారు అంటే ఎందువల్ల అసలు ఎందుకు ముయించాలండి? దాని మూలంగా నేను వంట బాగా చేస్తానని ప్రచారం వచ్చిందని ఎందుకు అనుకో? అప్పుడేదో వచ్చింది అంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు పదవి వచ్చి వాళ్ళకి రాని ప్రత్యర్థులు వాళ్ళు ప్రచారం చేశారు, వంటలు చేసి పెట్టి రాజ్కుమార్ గారు ఆకట్టుకున్నారు లేడీస్. అది ఒట్టి మాట. ఎవరైనా ఒకటమ్మా, మీరు గమనించండి, ప్రతి రాజకీయ కుటుంబంలోనూ డిన్నర్స్ జరుగుతాయి, పార్టీలు జరుగుతాయి. అక్కడ మా ఆయన పిలిచిన ఆయన ఎవరైతే రాజకీయ నాయకుడు, ఆయన ఉండడం, ఆయన భార్య ఉండుతుంది, అంతే కదా, వాళ్ళ అమ్మే ఉండుతుంది, మరి వాళ్ళు కూడా అనుకోవాలి కదా అది వండించి పెట్టారని. అది లేనప్పుడు ఎందుకు ఇవన్నీ? అంటే ప్రతి ఒక్కవేళ ఇలా చూపించినప్పుడు మూడేళ్ళు మన ఇంకా చూపిస్తుంది అనేది ప్రతి ఒక్కరు అనుకుంటే అలా విమర్శ చేయరు. అయినా ఇది కూడా నా మంచికే జరిగింది. ఓ, రాజ్కుమార్ గారు చాలా బాగా చేస్తారంట, ఎవరన్నా వంటకాయ భోజనం. ఇది కూడా ఎందుకు అడిగానంటే, పాత విషయం మీరు అన్నట్టు నిజంగా నలిగిపోయిన విషయం, అవును, బహుశా చాలా మంది బోర్ కొట్టిన విషయం కూడా, అవును. కానీ ఎందుకు అడిగానంటే, ఒక మహిళా కమిషన్ చైర్మన్ గా మహిళల వ్యక్తిత్వం మీద నేరుగా ఒక ఒక రాయి విసరాలంటే అందరికీ దొరికే ఒక అస్త్రం, ఓ వంట చేసి కాకపడుతుందనో, లేకపోతే మంచి మాట కలుపుతుందనో, ఇంకోటి మహిళలకు కాబట్టి అలా అంటారు, పురుషుల గురించి అనలేరు. కానీ మీరు అన్నది మాట వాస్తవం, దట్ వాళ్ళ ఇంట్లో వంటలు చేసేది వాళ్ళ అమ్మలో అక్కలో భార్య వాళ్ళు చేస్తారు కదా. రాజకీయ నాయకులు మరి అక్కడికి వెళ్ళి పిలిచినప్పుడు వాళ్ళే కదా అంతా చూస్తారు, రజమహేషి అంతా కూడా. ఎంతమంది వంటాలను పెట్టి చూసినా కూడా, చేయించినా కూడా వీళ్ళు పట్టించుకోవాలి కదా, వాళ్ళు అనుకోరు. కాబట్టి ఒక మహిళ వంట చేస్తే అది అనుకున్నారు అంటే నేను అనుకోను. రెండోది మంచి పేరు వచ్చింది, నేను వంట బాగా చేసే మాట నిజం. ఎవరు కొండి పెట్టే తీరిక లేదు, ఇప్పుడు ఓపిక లేదు, కానీ ఏదేమైనా ఒక మంచి పేరే కదా. తర్వాత సో అలా మీరు మీ రాజకీయ జీవితాన్ని ఇప్పుడు ప్రస్తుతం సరిపెట్టుకుని ముందుకెళ్తున్నారు. ఒక్కసారి మంత్రి అయ్యారు మీరు, నాకు అది కూడా అసంతృప్తిగా ఉంది. మీకు 40 ఏళ్ల ప్రయాణంలో ఒకటి, ఇప్పుడు మన ఇంటర్వ్యూలో మహిళా కమిషన్ చైర్మన్గా నేను చెప్పాలని చాలా ఉంది. మీరు ఆ ప్రశ్నలే ఎక్కువ అడగండి, ఈ మంత్రులు ఇవన్నీ ఉండేవి పోతాయి. పదవి ఎవరికీ శాశ్వతం కాదు, పరపతి శాశ్వతం. పరపతి మీకు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ఆదరణ శాశ్వతం. రెండు ఉన్నాయి కాబట్టి, ఆదరణ పరపతి రెండు ఉన్నాయి, ఆదరణ పరపతి రెండు ఉన్నాయి కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్గా నాకున్న పరపతితోనూ, నాకున్నటువంటి హోదాతోనూ నేను మహిళల మధ్యకు వెళ్తున్నా, మహిళలు నా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా నేను ప్రయాణం చేస్తున్నాను. దాని గురించి మీరు అడగమని తప్పకుండా అది అడుగుతాం. కానీ మిమ్మల్ని నిజంగానే చాలామంది మీ అభిమానులు, అంటే ఒక ఒక వ్యక్తిగా, ఒక మీడియా సభ్యురాలుగా నేను కూడా మీ అభిమానిని, ఒక మహిళగా మిమ్మల్ని చూస్తే ఒక్కసారే మీరు మంత్రి అయ్యారని నాకు ఒక బాధగా ఉంది చాలా. ఇప్పుడు అసలు రాజకీయాలు అనుమానాలు తెలియకుండా మంత్రులు లేని సందర్భాలు ఉంటాయి, రాజకీయ అనుభవం లేకుండా మంత్రులు లేని సందర్భాలు ఉంటాయి. ఒక్కసారి మంత్రి అయ్యానా, రెండుసార్లు మంత్రి అయ్యానని కాదు, అయ్యాను, మాజీ మంత్రినే అంటారు. రేపు పోతే మూడు రంగుల జెండా కప్పి అధికార లాంఛనాలతో పంపిస్తారు, చాలు కదా సంతృప్తి. ఒక్కరోజు అయితే అది, లేకపోతే ఒక సంవత్సరం అయితే ఏమి, 10 సంవత్సరాలు అయితే ఏంటి? సంపాదించుకునే వాళ్ళు ఆలోచన, మంత్రి సంపాదించుకునే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, కానీ ఏ పదవున్నా లేకపోయినా సంపాదన మీద ఆలోచన లేనటువంటి, 10 మందికి సహాయపడాలనే మనస్తత్వం నాకు ఆలోచన ఇప్పుడు రాలేదు. ఇక్కడ తెలంగాణ సర్కార్లో అంతా వడ్డించిన విస్తరి కాబట్టి వాళ్ళు షీ టీమ్స్ అని అదని ఇదని పెడుతున్నారు, వాళ్ళకి రోడ్డు చాలా బాగుంది అనుకూలంగా అంటున్నారు. అక్కడ ఆదితేరిన రాజకీయ నాయకులు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్. నేను తెలంగాణ సర్కార్ని అభినందిస్తున్నాను. ఎట్లానంటే షీ టీములు పెట్టినా, లేకపోతే ఇప్పుడు భరోసా అని పెట్టినా, ఇవన్నీ కూడా మాకు కూడా అన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు అక్కడ బాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారు. నేను త్వరలో బాబు గారితో కూడా నేను సెమినార్ ఇవన్నీ ఏర్పాటు చేయబోతున్నాను లేడీస్ది. వారు కొన్ని సూచనలు చేస్తారు, ఎందుకంటే ఇంతవరకు నేను వారితో, నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినాక ఇంతవరకు నేను కలిసి కూర్చోలేదు, చాలా బిజీగా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఈ నెలలో ఖచ్చితంగా మహిళా సెమినార్స్ పెడతాం, దానిలో నిర్ణయం చేస్తాం, దానిలో హెల్ప్ లైన్ దగ్గర నుంచి
ఈ షీటింగ్ దగ్గర నుంచి టీమ్స్ దగ్గర నుంచి తర్వాత ఈ భరోసా కార్యక్రమాలు ఇట్లాంటివి చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా అంటే ఒక మహిళా కమిషనే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా అన్ని సమస్యలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర రోజు క్యాంప్ ఆఫీసులు చాలా మంది మహిళలు నా దగ్గర కన్నా కూడా ఇంకా ఎక్కువ ఆయన దగ్గరకు వస్తుంటారు. వారు కూడా కొంతమందికి ఇట్లా మహిళా కమిషన్ ఉందని చెప్పటం, లేకపోతే హోంమంత్రి గారికి చెప్పటము, లేకపోతే ఉమెన్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో వాళ్ళకి పంపించడం చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా కమిషన్తో పాటుగా ప్రభుత్వం కూడా మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంది. ఈ కార్యక్రమాలలో చాలామంది ఈ మధ్యకాలంలో లబ్ధి పొందినటువంటి మహిళలు, ముఖ్యంగా వ్యవసాయ మహిళలు, వాళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీని 4 సార్లుగా రద్దు చేయడం, విడతలుగా రద్దు చేయడం చాలామంది మహిళలకు ఉపయోగపడింది. తర్వాత 200 పెన్షన్ని చాలామంది మహిళలకి 1000 రూపాయలు చేయడం ఉపయోగపడింది. చాలామంది వికలాంగ మహిళలకు మామూలుగా 1500 చేయడం ఉపయోగపడింది. చాలామంది మహిళలకు ఈ ఎడ్యుకేషన్లో సాయం చేసే విషయంలో వాళ్ళకు ఉపయోగపడింది. చాలామంది గవర్నమెంట్లో ఈ రోజున మహిళలకి చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అయితే నేను కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్గా అనేక మంది మహిళల సమస్యలతో మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం దిశగా మేము అక్కడ నిజంగా చెప్పాలంటే ఎంత హార్డ్ వర్క్ చెప్పడానికి లేదు. మాకు అంత ఆదివారం కాదు, పండగలే కాదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటారు తెనాలి ఇంటికి కానీ లేదా ఆఫీసుకు కానీ. అనేక సమస్యలు, ఎన్ఆర్ఐల సమస్యలు, ఎన్ఆర్ఐలు అనేటువంటి భార్యాభర్తల మధ్య, అట్లాగే స్లమ్ ఏరియాలో, లేకపోతే సామాన్యులు, అతి సామాన్యులు, అన్ని వర్గాల్లో ఆ వర్గం ఈ వర్గం లేకుండా, ఆ మతం ఈ మతం అని లేకుండా విపరీతంగా ఎన్నో కేసులు అవన్నీ చూస్తున్నప్పుడు చాలా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కేవలం షీట్ హింస అనేది కాకుండా ఛానల్స్ అన్నీ ఇక్కడ ఉండటం వల్ల, పత్రికలన్నీ ఇక్కడ ఉండటం వల్ల, ఇంకా అక్కడ ఛానల్స్ తరలలేకపోవటం వల్ల, పత్రికలు కూడా ఇంకా అన్నీ అక్కడ తరలలేకపోవటం వల్ల, రెండోది ఇక్కడ తెలంగాణ పేపర్లు తెప్పిస్తాను నేను నిన్న ఇవాళ, మా పిల్లలు వచ్చారంటే అమెరికా నుంచి వచ్చాను ఇక్కడ, లేకపోతే తీరు కూడా ఉండదు మాకు. న్యూస్ పేపర్లు తెప్పిస్తే ఆంధ్రప్రదేశ్ వార్తలే దానిలో రావడం లేదు, మొత్తం తెలంగాణ వార్తలే వస్తున్నాయి. అప్పుడే అయిపోయింది, పేపర్లు కూడా ఇంకా తెలంగాణ పేపర్ ఆంధ్ర పేపర్ లాగా, అంటే తెలంగాణ పేపర్ అంటే తెలంగాణ వాళ్ళదని కాదు, పేపర్లు ఇక్కడ ఇక్కడ అమ్మే పేపర్లన్నీ కూడా పోయి తీసుకురండి ఆంధ్ర వార్తలు ఉన్నాయని చూద్దామంటే రావట్లేదు, అక్కడ వార్తలు ఇక్కడ రావట్లేదు, కాబట్టి అన్నీ తెలంగాణ వస్తూ ఉంది. కాబట్టి మీకు తెలియడం లేదు. మీకు ఆంధ్ర పేపర్లు చూస్తే మహిళల సమస్యల పట్ల మేము ఎంత స్పందిస్తామో, ముఖ్యమంత్రి గారు ఎంత స్పందిస్తారో, మహిళల కోసం ఆయన ఎంత ఏ విధంగా కష్టపడుతున్నారో మీకు అర్థమవుతుంది. నిజంగా అంటే ఉన్నమాట అయితే ఈ 2-3 సంఘటనలని చూశాక ఆ నమ్మకం కొంత లేదు. మీరు ఆ సంఘటనలే చూస్తారు, కాదు కాదు కాదు, మీరు మీరు ఏం చేస్తున్నారంటే మీరు చిన్న చిన్న లోపాలనే చూస్తున్నారు, కానీ పెద్ద పెద్ద పరిష్కార లోపాలను పోతున్నారు. అయితే చిన్న చిన్న లోపాలు లోపాలు కాదని ఎలా అంటాం అంటే ఖచ్చితంగా అట్లా కాదు, చిన్న చిన్న లోపాలు ఉంటాయి, లోపాలు లోపాలు ఉండటం వేరు, పరిష్కారం వేరు. చిన్న చిన్న లోపాలను చూస్తున్నారు, పెద్ద పెద్ద పరిష్కారాన్ని గమనించట్లేదు మీరు. పెద్ద పెద్ద పరిష్కారం ఇక్కడ పేపర్లో రావడం లేదు. మీరు అక్కడ చూడండి ఏది మేము ఎంత కష్టపడుతున్నామో చూడండి. రెండోది దురదృష్టం ఏంటంటే న్యూస్ పేపర్లో, కొన్ని న్యూస్ పేపర్స్లో ఒక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ ఒక చోట సందర్శించి వచ్చినా, ఒక సమస్య పరిష్కారం చేసినా అది ఆ జిల్లాకే పరిమితం చేస్తున్నారు, స్టేట్ లెవెల్లో రావడం లేదు. అది బాధ. నేనేమంటానంటే ఛానల్ పత్రికలకి నేను చేతులెత్తి నమస్కరించి చెప్పేది ఏంటంటే, మీరు స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఏదైనా మేము సందర్శనకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మా స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే మాకు వచ్చినటువంటి మా పరిధిలోకి వచ్చినటువంటి విషయాలని అక్కడ వచ్చినప్పుడు వాటిని స్టేట్ పేపర్లో మేము దానికి ఏం పరిష్కారం, మెయిన్ హెడ్డింగ్ ఉండాలి కదా కంపల్సరీగా. ఇప్పుడు లోపం జరిగిందండి, ఋషికే జరిగింది, స్టేట్ వేప కాకుండా మొత్తం ఇంటర్నేషనల్గానే అన్ని ఛానల్లో చూపించిన వాళ్ళు, ఈ ఒక అమ్మాయి ఏదైనా మరణించింది లేదా పొరపాటున ఆ అమ్మాయిని ఎవరు కావాలని చంపరు కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే బోల్డ్ సంస్థలు ఉన్నాయి మనకి, సంస్థ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు. కాదు కాదు కాదు, నేను వాళ్ళతో మీడియా హౌసెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలకి పార్టీలకు సంబంధం లేదు. నేనేమంటానంటే పత్రికలు కూడా ఇక్కడ నుంచి దయచేసి ఈ ఒక సమస్య వచ్చినప్పుడు పెద్దదిగా వేసిన తర్వాత ఆ దాని పరిష్కారం దిశగా కానీ లేదా పలకరింపుగా కానీ పట్టించుకున్నామనేది, కొన్ని పేపర్లు వచ్చింది కూడా ఈ మధ్య స్పందించారు అన్నప్పుడు, నేను పలానా పత్రికలు వచ్చింది వెంటనే స్పందించారని, అది స్టేట్ లెవెల్లో వచ్చింది. అట్లాగే అన్ని పత్రికలు కూడా ఉండాలంటాను, అది ఉండాలి. అనుకూలంగా ఉండే పార్టీకి ప్రభుత్వానికి అనుకూలంగా, అసలు పత్రికలు ఎప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులు, ఛానల్స్ కూడా వాస్తవాల అంటే నేను అనేది ఏంటంటే ఉన్నమాట మాట్లాడుతున్నాను కాబట్టి, పత్రికలు ఛానల్స్
ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధులు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే, ఏదన్నా ఒక చిన్న సమస్యని చూపించినప్పుడు మీరు పెద్దదిగా ఆ సమస్యలు, అట్లాంటి సమస్యలు పరిష్కారం చేసినటువంటి కూడా మీరు చూపించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. మేము కూడా ఆ దిశగానే ఇక్కడ నుంచి తీసుకుంటాం, అంతా మేమంతా కూడా ఇక ముందు వెళ్తాం. ఎట్లాగంటే ఇప్పుడు చాలా కేసుల్లో చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడుతున్నారు. అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తక్కువ, ఆర్థికపరమైన ఇబ్బందులతో కాదు, ఒక యుగోలతోటి నువ్వెంతంటే నేనెంత అనే విధంగా చాలామంది చిన్న చిన్న వాళ్ళు పెళ్ళైన నెలకి సంవత్సరానికి విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి, దురదృష్టం అది. తర్వాత 10 ఏళ్ళు అయ్యి 20 ఏళ్ళు అయిన తర్వాత పిల్లల్ని అటు ఇటు కాకుండా చేసి విడిపోయే వాళ్ళు ఉన్నారు, మానసికంగా పిల్లలు కుంగిపోతున్నారు. కాబట్టి కన్న బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, అంటే మానసికంగా నలిగిపోతున్నారు. మహిళలు తప్ప పురుషులు తప్ప, అంటే ఇలాంటి సంఘటన దీనిలో కొన్ని చోట్ల ఇద్దరిది తప్పు ఉంటుంది, ఇద్దరు తప్పు, కొన్ని చోట్ల అటువైపున ఇటువైపున తప్పు. సో రెండు వైపులా మీరు కౌన్సిల్ చేసి పరిష్కరిస్తారు? పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తాం, కొద్దిగా పరిష్కారం అవుతున్నాయి. ఎక్కువ సమస్యలు అట్లా ఉండిపోతున్నాయి, అంటే ముండిగా ఉంటున్నారు అన్నమాట దాన్ని మెల్లమెల్లగా. కాకపోతే ఒకటి ఏంటంటే, రోడ్ ఎక్కి కోర్ట్ ఎక్కి అందరి ప్రపంచం అంతా తెలిసే బదులు మా దగ్గర మహిళా కమిషన్లో 4 గోడల మధ్య చక్క మెల్లిగా నచ్చ చెప్పి కౌన్సిలింగ్ చేసి పరిష్కారం తీసుకు ప్రయాణం చేసే వరకు చేస్తున్నాను. చాలా వరకు పరిష్కారం అవుతూ ఉన్నాయండి, 25 వరకు పరిష్కారం అవుతుంది, 75 వరకు ఉంటున్నాయి, ఇంకా అవన్నీ కూడా పరిష్కారం చేయాలి మెల్లమెల్లగా. ఆఖరి ఒకటి రెండు ప్రశ్నలు రాజకుమారి గారు, మీకు టైం సమయం మించిపోతుంది కాబట్టి మాకు అడగాల్సినవి చాలా ఉన్నాయి, మళ్ళీ ఇంకో సందర్భంలో మిమ్మల్ని తప్పకుండా. మీరు చక్కటి కవితలు రాస్తారు, చాలా అందమైన పెయింటింగ్ వేస్తారు, అవన్నీ చేయడానికి ఇప్పుడు టైం ఉంటుందా? ఇప్పుడు టైం లేదు, అది విపరీతంగా రాసేదాన్ని కవితలు, ఏ చిన్న సంఘటన కవితలు రాసేదాన్ని, రాసే టైం ఉండలేదు, పత్రికలు పంపించే టైం. అనేక పత్రికలు నాకు ప్రచురించాయి, వాటి మూలంగా నేను నన్నపనే బుక్స్ కూడా వేసాను. ఇప్పుడు అసలు అవి టైం చాలట్లేదు నాకు. కానీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటువంటి ఈ గాథలు బాధలు చూస్తే ఎన్నో కవితలు రాయాలనిపిస్తుంది, మళ్ళీ మొదలెడదాం అనుకుంటున్నాను. చాలా ఎంత రేర్ కాంబినేషన్, అక్కడేమో ఫైర్ బ్రాండ్ లాగా మాటల అలాగా వర్షం కురిపించాలి. బట్ చాలా గొప్ప విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో మహిళలు ఎవరు మనుగడ సాగించలేకపోయారు, రోజా గారు వెళ్ళిపోయారు, జయప్రద గారు వెళ్ళిపోయారు, అంటే కొంచెం గుర్తింపు వస్తున్న టైంలో అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు మాత్రం నిలదొక్కుని పార్టీ విధేయతతో కొనసాగుతున్నారు, దానికి ఏకైక కారణం? ఒకటి, ఆ రోజున తెలుగుదేశం పార్టీతోనూ అసెంబ్లీలో అడుగుపెట్టిన నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీలో రావడం మా పుట్టింటికి వచ్చినట్టు బాధ అనుకున్నాను. పుట్టింటికి వచ్చినట్టు అనుకోవటమే కాదు, దానిలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయంతో నేను ఇక్కడ కట్టుబడి ఉన్నాను. దాంతోపాటుగా పదమున్నా లేకపోయినా మనం ఇక్కడ ఒక కష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు, ఆయనకు సహకరించాలి, ఆయన అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. 2 ముక్కలైన ఈ తెలుగు రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడ డెవలప్ చేసుకునేదానికి ఆయన శక్తినివ్వాలని కోరుకునేవాళ్ళు నేను మొదటిదాన్ని. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా నేను అనేక సమస్యలు మహిళల పట్ల ఉన్న వాటిల్లో చాలా వరకు నేను పరిష్కారం చేయగలిగి, ముఖ్యమంత్రి గారి మన్ననలను పొందగలిగి, అలాగే ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకుని అటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు లా డిపార్ట్మెంటు, అన్ని విధాలుగా కూడా అన్ని రకాలుగా ఛానళ్ళు, పత్రికలు, అందరి సహకారాలతో ఈ సమస్యలను పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లాగంటే మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. నా దగ్గరకు వచ్చే కేసుల్లో భర్త మీద కన్నా, మామగారి మీద కన్నా అత్త ఆడబిడ్డల మీద కేసులు ఎక్కువైనాయి. అంటే దీన్ని బట్టి తోటి మహిళల మీదే, తర్వాత కొన్ని కేసుల్లో తన భర్త వేరే అమ్మాయితో ఉంటున్నాడని, ఆ అమ్మాయిని పిలిపించమని, అంటే ఆ అమ్మాయి కూడా ఇంకొక జీవితంలోకి వచ్చి ఇంకొక స్త్రీ జీవితాన్ని నాశనం చేస్తున్నది అర్థమవుతా ఉంది. అంటే మహిళలకే శత్రువులు ఉండేటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు బాధ కలుగుతుంది నాకు, అది మంచి పద్ధతి కాదు. రెండోది, అత్తగారు మామగారు అని పిలవాల్సింది, అతను ఆమె అని చెప్తుంది కోడలు ఎదురుగా, వాళ్ళ ఎదురుగా నాతో, అతను ఆమె, మా మామయ్య మా అత్తయ్య అంటలేదు. అట్లాగే ఆ అబ్బాయి కూడా మా అత్తగారు మామగారు అంటలేదు, కనీసం పేర్లు పెట్టైనా వారు వీరు అంటలేదు, ఆమండి ఆయనండి అని మాట్లాడుతున్నారు. అది ఎట్లా అంతే అంటే, అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇవన్నీ కూడా మీ పరిధిలోకి వస్తాయండి? అన్ని పరిధిలోకి వస్తున్నాయి మరి, అంతే కదా, వాళ్ళు గొడవలు తీసుకొచ్చి మాకు అప్లికేషన్ పెడతారు. అంటే కుటుంబపరమైన సమస్యలన్నీ కూడా మీరు తీరుస్తారు? కుటుంబపరమైన సమస్యలు పెడుతున్నారు, ఆర్థికపరమైన బాబోయే ఆర్థికపరమైన సంబంధం లేదు అన్నప్పటికీ కూడా ఆర్థికమైన సమస్యతోటి మహిళను హింస పెడుతుంటే మీరు ఎందుకు పట్టించుకోరండి? నా కోడలో నా కొడుకు నన్ను మా ఇంటికి రానివ్వట్లేదండి, నా ఆస్తి అంతా కూడా తీసేసుకున్నారు, మీరు ఎట్ట పట్టించుకోపోతే అంటారు. అట్లాగే మా మామగారు మాకు అసలు తిండి మాకు అసలు ఏమీ ఆస్తి లేకుండా చేశాడండి, అన్యాయం కదండి ఇది అంటుంది నా అమ్మాయి వచ్చి చెప్తున్నాను. అలాగా నా భర్త వదిలేసాడండి, వాళ్ళ నుంచి నాకు రావాలి కదా, నా భర్త నాకు అక్కర్లేదండి, ఆస్తి ఇప్పించండి నాకు,
అరే ఇది ఎట్లా సెటిల్ చేస్తాను నేను, నాకు సంబంధించినంతవరకు ఇది కాదు, ఇంకెట్లాగండి, ఇవి కూడా మహిళా సమస్యే కదండి, మీరు మహిళా కమిషన్ కదండి మీరు అని అడుగుతున్నారు. తర్వాత యుగోలు ఒకటి, నువ్వెంతంటే నువ్వెంత, నువ్వు ఉద్యోగం చేస్తావు, మార్చి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తావు, కార్యక్రమాలు ఉంటాయి, నువ్వు ఉద్యోగం చేస్తావు, నేను ఉద్యోగం చేస్తున్నా, మిత్రం ఈక్వల్ అంటే ఈక్వల్, నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు ఇంట్లో నువ్వెందుకు ఇచ్చేయకూడదు, నువ్వెందుకు బయటకు వెళ్తే తేగకూడదు, నువ్వెందుకు ఇచ్చేయకూడదు, నేనే ఎందుకు ఇచ్చాను, ఈ విధంగా మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు. ఈ కుటుంబ సమస్యలు ఎక్కువగా. తర్వాత కొన్ని వచ్చేటి రేప్ కేసులు. ఈ రేప్ కేసులు అనేవి అందంగా ఉన్న ఆడ మనిషి అర్ధరాత్రి పూట బయట తిరగకూడదని గాంధీ గారు చెప్పారంటారు. అందం కాదండి, వికారంగా ఉన్న మహిళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, వికలాంగురాలైన మహిళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మానసిక వికలాంగుల మీద జరుగుతూ ఉన్నాయి, పసి బిడ్డల మీద జరుగుతుంది. దీని ఏమనుకోవాలి, 15 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 75 ఏళ్ల ముసలాడు వరకు కూడా మానభంగాలు చేస్తూ ఉంటే ఎట్లా ఏం చేయాలి చెప్పండి, మనం ఎట్లా పరిష్కారం చేయాలి? ఇదేంటి ఒక వ్యాధి అనుకుందామా, లేకపోతే ఇదేమన్నా అసలు ఇంకేదైనా పైశాచికత్వం అనుకుందామా, లేకపోతే ఏంటది? ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి నగ్న సత్యాలను చూస్తూ ఉన్నాను. దాని మూలంగా ఏమవుతుందంటే బుర్ర వేడెక్కిపోతుంది అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు రేట్ చేస్తూ ఉంటే, ఆ పసిబిడ్డ అమాయకంగా చూస్తూ ఉంటే, వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే, వాళ్ళని చూడటానికి నేను వెళ్తే, ఈ కెమెరాలన్నీ నా వెనకాల పడిస్తే ఏం చేస్తాం చెప్పండి? అంటే ఎప్పటి నుంచో ఉన్న సమస్యలే అక్కడికి, మీరు ఇప్పుడు వాళ్ళకి అక్కడికి వాళ్ళని బయటికి కళ్ళకు ఇది ఇది కట్టి వాళ్ళని ముసుగేసి తీసుకొచ్చినా కూడా మరి ఊళ్ళో జరుగుతుంది. ఆడపిల్లలు అమ్మేస్తున్నారండి, ఈ సమస్యను మీరు ట్రాఫికింగ్. అవును, ఆడబిడ్డలను అమ్మేయటము, ఆడపిల్లలు పుడితే అమ్మేయడం. ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది దేశంలోనే. మర్చిపోయాను మీకు నేను, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేను చెప్పాను ఈ మధ్యకాలంలో అనంతపురం మీటింగ్లో, తర్వాత నాగార్జున యూనివర్సిటీలో కూడా నేను చెప్పాను, యూనివర్సిటీలో కూడా, కాలేజెస్కి కూడా వెళ్తున్నానండి, కాలేజెస్కి యూనివర్సిటీలు పిలుస్తున్నారు, సెమినార్స్కి వెళ్తున్నారు, పిల్లలు చాలా శ్రద్ధగా ఉంటున్నారు, నేను చెప్పేది వాళ్ళకు కూడా నచ్చుతూ ఉంది. నేను అక్కడ చెప్తున్నాను, ఆడపిల్ల పుడితే చంపేయటం అనేది ఆడపిల్ల పుట్టకుండా ఆపాలని అనుకునేది కానీ భ్రూణహత్య దీని కాకపోతే ఇదంతా చేయటం అనేది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఈ సృష్టిని ఆపేస్తున్నారనేది నేను చెప్తున్నటువంటి నగ్న సత్యం. సృష్టిని ఆపేస్తున్నారండి. ఎప్పుడో యుగాంతం వస్తుంది, అంతా మునిగి చచ్చిపోతారు, కనకదుర్గమ్మ ముక్కు పొడకదే నీళ్లు తాకితేనో, లేకపోతే ఇంకేదో చెప్తారు, తిరుపతి వెంకన్న పాదాలు తడి నీళ్లకు వెళ్ళి ఉంచేస్తేనో అప్పుడు యుగాంతం వస్తుందని చెప్తుంటారే మన వాళ్ళు, బ్రహ్మంగారు చెప్పారని లేకపోతే ఇంకెవరో చెప్పారని చెప్తుంటారు. అప్పుడు దాకా కాకుండా ఇప్పుడు ఆడపిల్లల్ని ఇప్పుడు మీరు చంపేస్తే, మగాళ్ళకి ఆడవాళ్ళు పెళ్ళికి దొరకకపోతే, వాళ్ళ పెళ్ళిళ్ళు కాకపోతే, ఇక ఆడపిల్లలకి సృష్టి ఎక్కడ ఉంటుంది? మానవులు ఎట్ట జన్మిస్తారు? మానవ జన్మ అంతమైపోతుంది, సృష్టి ఆగిపోతుంది. కాబట్టి ఇంతటి ఘోరం చేస్తున్నారు మీరు. తల్లిగా చెల్లిగా భార్యగా మీకు ఉండేటువంటి ఒక మహిళ ఈ లోకంలోకి రాకుండా చేయటం అనేది ఒక తల్లి ఆలోచిస్తుందా, ఒక చెల్లి ఆలోచిస్తుందా, అత్త ఆలోచిస్తుందా మనవరాలు పుట్టకూడదని? నాయనమ్మ ఆలోచిస్తుంది మనవరాలు, అమ్మమ్మ ఆలోచిస్తుంది మనవరాలు కాదు మనవడే పుట్టాలని, తల్లి ఆలోచిస్తుంది నాకు ఒక కొడుకే కావాలని చెప్పనని, ఎట్లా? కాబట్టి ఇది చాలా తీవ్రమైంది, ఇది చాలా తప్పకుండా చాలా చోట్ల జరుగుతుంది. కాబట్టి ఇది అన్యాయం, దీన్ని మాత్రం ఎవరూ కూడా ఆపడానికి లేదు. మహిళలు ముందు రావాలి, మహిళలు ఎక్కువ కావాలి, సమానంగా మగాళ్ళతో సమానంగా మహిళ అనేది జన్మించాలి. ముందు రాజకుమారి గారు, ఇప్పుడు నిజంగా మనకి రాజకీయ పార్టీల్లో కూడా సమానత్వం అంటే ప్రజాప్రతినిధుల్లో కూడా ఆ సమానత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కానీ ఈ వ్యవస్థ మారదు. తప్పనిసరిగా చట్టసభల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది, రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్స్ రావాల్సిన అవసరం ఉంది, ప్రతి మహిళ కూడా వెలుగెత్తి చాటాల్సిన అవసరం ఉంది, ప్రతి మహిళకి శత్రువు కాకుండా చూడుచుకోవాల్సిన అవసరం ఉంది, ప్రతి మహిళ కూడా ఆడపిల్లల్ని, పుట్టిన ఆడపిల్లల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, ఆడపిల్లలకు రక్షణగా నిలబడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆడవాళ్ళకు మనుగడ ఉంటుంది, మహిళలకు మనుగడ, మహిళలకే కాదు మానవ ప్రపంచానికే మనుగడ ఉంటుంది, లేకపోతే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఏ తుఫాన్లో, వరదలో, లేకపోతే ఏ సునామీలో, లేకపోతే ఇంకేదో కాదు, మనం కూరుకుపోతున్నాం, పేకల్లోతో కూరుకుపోతున్నాయి ఇవాళ మహిళలు. కాబట్టి ఇవాళ మహిళలంతా కూడా చాలా బుద్ధిమంతులు, మగవాళ్ళంతా దుర్మార్గులు అనే పరిస్థితులు నేను ఇదివరకు లేను, ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా కూడా నేను ఆలోచన లేను. టీవీల ప్రభావం, సీరియల్స్ ప్రభావం, లేక సినిమాల ప్రభావం, లేక కొంతమంది ఆడవాళ్ళ యొక్క ప్రవర్తన, ఇది కూడా తోటి మహిళలకు అన్యాయం చేస్తుంది, మహిళకి మహిళే శత్రువు అని చెప్పి నిరూపిస్తూ ఉంది.
ఈ మహిళలు కూడా దుర్మార్గులు ఉన్నారు, నేను నిర్భయంగా చెప్తున్నాను. అవును, వాళ్ళ యొక్క ఎంత నా దగ్గరకు వచ్చి పట్టుబడ్డారు. పట్టుబట్టడం అంటే అబద్ధాలు రాశారు భర్త మీద అప్లికేషన్లో. నేను నిజం అనుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాను. తీరా చూస్తే తెలుస్తూ ఉంది ఈ అమ్మాయి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో అని చెప్పిన గురించి. కొంతమంది అమ్మాయిలు అయ్యయ్యో సైకోలుగా వ్యవహరిస్తున్నారు, కొంతమంది అటు మొగాళ్ళు వ్యవహరిస్తున్నారు సైకోలుగా, ఇటు వీళ్ళు వ్యవహరిస్తున్నారు సైకోలుగా. నటిస్తున్నారా నిజంగా సైకోలో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. నేనేం చెప్పాలి? కాబట్టి ఇలా ఎన్నో కథలు గాథలు ఉన్నాయి, వాటన్నిటిని నేను బహిర్గతం చేయలేను. నాకున్న పరిధుల్లో వాళ్ళ పేర్లు నేను వెల్లడించలేను. కానీ చాలా చోట్ల జరుగుతున్నటువంటి మహిళలు మీరు అన్నట్టుగా ఏదో ఋషికేశ్ ఒక్కటే అని మీరు అనుకుంటున్నారు. ఎన్నో మీరు అనుకుంటే ఇక్కడే కాదు ఎక్కడే కాదు, వాళ్ళ పేర్లు కూడా బయటపడితే అవి కూడా చూపిస్తాం. అదే మరి చాలా చోట్ల చాలా జరిగిపోతూ ఉన్నాయి. బయటికి రానియకుండా ఉంచి లోపల లోపలే కుబిలిపోయేవాళ్ళు ఉన్నారు. మీలాంటి పత్రికలకు సంబంధించిన వారు, మీలాంటి వాడు వెళ్ళి వెలికి తీస్తే బయటకు వస్తున్నాయి మా దృష్టికి కొన్ని వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఇప్పుడు నన్నపనేని రాజకుమారి గారు పట్టించుకుంటారు, మాకు జరిగిన అన్యాయానికి ఆ దుర్మార్గులు శిక్షిస్తారు అనుకునేది కొన్ని. అంటే ఎక్కువ శాతం మగవాళ్ళలో దుర్మార్గులు ఉన్నారు, తక్కువ శాతం ఆడవాళ్ళలో దుర్మార్గులు కూడా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అయితే మొత్తం సమాజాన్ని మార్చాలి. ఎందుకంటే వరకట్నం కేసుల్లో, ఆత్మహత్యల్లో, హింస గురవుతున్నటువంటి వాళ్ళు, గృహ హింస కేసుల్లో వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్ నా దగ్గర 175 మంది అత్త ఆడబిడ్డ మీద పెడుతున్నారంటే ఏంటి అర్థం? మహిళలే మహిళలు సిద్ధం. అట్లాగే కొంతమంది అత్తలు వచ్చి కోడళ్ళ నుంచి రక్షించబడుతున్నారు. ఇవరకు అత్తగారినే సూర్యకాంతాలుగా చూపిస్తుంది, సినిమాలు చూస్తాం మనం. ఇప్పుడు కోడళ్ళని చూపిస్తూ ఉన్నారు. ఎందుకమ్మా అట్లా చేస్తాం మీ అత్తగారి పట్ల అంటే, నా భర్తను నాతో మాట్లాడివ్వట్లేదని మా అత్తగారు అంటుంది. అటు ఆలోచిస్తే ఆమె మహిళే కదా, ఇటు ఆలోచిస్తే ఏమి మహిళే కదా. అవును, కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఈ సమస్యలన్నీ పరిష్కారం దిశగా మహిళా కమిషన్ పనిచేస్తుంది. ఆ వాళ్ళ యొక్క బర్డెన్ నాకు చాలా ఎక్కువైపోయింది, చాలా ఒత్తిడి తెలుస్తుంది. ఒత్తిడి ఎక్కువ అవునండి. నేను ఏనాడు ఒత్తిడి గురి కాలేదు. నా ఏజ్ ఈ 4 నెలల్లోనే 10 సంవత్సరాలు తగ్గిపోయిందండి. మా బాబాయ్ తగ్గిపోవాలి, 10 సంవత్సరాలు పెరిగాను అంటే ఇంకా ఎక్కువైపోయింది. నాకు 68 ఏళ్ళు 78 ఏళ్ళు వయసు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను. అంత సమస్యల భారం అంతా మీ మీద పడుతుంది. స్పందించకుండా మీరు సహజంగా కవి హృదయం కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకు. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది గవర్నమెంట్ పట్టించుకోలేదు అనుకోవద్దు. మహిళా కమిషన్ అనేది ఒకటి ఉంది, మా మెంబర్స్ కూడా వచ్చారు. ఎవరైనా సమస్య ఉంటే మీ దగ్గరికి రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. 13 జిల్లాల్లో ఖచ్చితంగా రావచ్చు. వాళ్ళందరూ కూడా 13 జిల్లాలే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా వస్తున్నారు నా దగ్గరికి. వాళ్ళందరూ సమస్య పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆఖరిగా ముగిస్తూ రాజకుమార్ గారు, ఒక కవిత కానీ ఒక పాట కానీ మీ గొంతులో వినానుంది మహిళల మీద. ఇప్పుడు నాకు అంటే ఏమంటారు, ఇంత ఉద్రేకంగా ఇంత ఆవేశంతో ఆ నా ఆవేదనని వెళ్ళగక్కిన తర్వాత కవిత అంటే కొద్దిగా పాట కానీ వెత్స. నేను రాసుకుంది నన్నపని నవరత్నాల్లో పసిపిల్లలు నమ్మినప్పుడు. వెత్సని అమ్మ ఒడి నుండి పచ్చని నోటు కోసం, వెత్సని అమ్మ ఒడి నుండి పచ్చని నోటు కోసం నేను నన్ను అమ్మారని తెలిసినప్పుడు అనేది ఒక కవిత రాసుకున్నాను. అంటే పసిపిల్లబడే వేదన అన్నమాట. అంటే వెత్సని అమ్మ ఒడి నుండి పచ్చని నోటు కోసం, వెత్సని అమ్మ ఒడి నుండి పచ్చని నోటు కోసం నన్ను అమ్మారని తెలుసుకున్నప్పుడు అని చిన్నపిల్ల తన ఆవేదన ఎక్కడా వ్యక్తం చేస్తుందో అది ఒకటి రాసుకున్నాను. అప్పుడు తర్వాత మానవత్వమా నీ చిరునామా ఎక్కడని రాశాను. ఒక అమ్మాయిని క్రూరంగా నిర్భయ సంగతి విన్నప్పుడు ఇట్లా అనేక ఉన్నాయండి. తప్పకుండా ఇంకా మీకు వయసు ఇంకా పెరగకూడదని ఆశిస్తున్నాం. అంటే ఈ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూనే ఈ భారం మీ మీద పడకూడదని, మిమ్మల్ని ఎప్పుడు అలా కడగా చూస్తూ ఉండాలని ఆశిస్తున్నాం. అవన్నీ కూడా మనం మళ్ళీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని నమ్మకం మీకుందా? మాకైతే ఉంది. ఈ 5 సంవత్సరాలు నేను రాజకీయాలకి కొంచెం దూరంగా ఉండాలండి. బట్ 2019 ఎన్నికల్లో నన్ను రాజకుమారి గారు బరిలో ఉంటారా? ఉండరా? తప్పకుండా ఉంటారు. తప్పకుండా. ఏ పార్టీలో? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడైతే తప్పకుండా రాజకీయాల గురించి మాట్లాడకూడదు, కానీ 5 ఏళ్ళు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇంకో బీజేపీ కూడా ఇప్పుడు అందరినీ ఆకర్షించి లాక్కుంటుంది. సరే, ఎనీవే, బట్ ఈ రోజు మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు ఏమైనా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించి. లేదండి, ఏం బాధపడలేదు, చాలా మంచి. మీరు మాత్రం ఫైర్ బ్రాండ్ అన్ని తట్టుకుంటారు కాబట్టి నా ద్వారా మన స్వప్న గారు మీరు వచ్చి, నేను అనుకుంటున్నాను
మాకు చాలా ఆత్మీయులైన మీరు వచ్చేసి ఇంత ఆప్యాయంగా నన్ను అనేక విషయాలు అడిగినందుకు, నేను చెప్పగలిగినందుకు హడావుడిగా ఉన్నాను కాబట్టి కానీ, లేకపోతే ఇంకా కొన్ని బోల్డ్ విషయాలు కానీ సందర్భం వచ్చినప్పుడు దయచేసి మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేస్తాం, మీరు చెప్పండి. మీరు వెలికితీసిన కేసులు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఖచ్చితంగా ఐ డ్రీమ్ మీడియా ద్వారా తప్పకుండా. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ఇన్ పాలిటిక్స్? నాది డ్రీమ్ అంటూ ఇక లాస్ట్కి ఏం లేదండి. మహిళలు ఎప్పుడు కూడా సమానంగా మగవాళ్ళతో సమానంగా ఉండాలనేది, తర్వాత మహిళలకి నేను ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా న్యాయం చేశాననేది అదొక ప్రచారంలోకి రావాలనేది, మహిళలకి ఏం జరిగినా వెళ్ళే ఓపిక భగవంతుడు నాకు, వాళ్ళకి కాపాడే ఓపిక, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే శక్తిని నాకు భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈసారి నెక్స్ట్ ఈ 5 ఏళ్ళు ఈ పోస్ట్ తర్వాత అప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక చట్టసభలో నన్న పని మీరు చూస్తారు. తప్పకుండా తప్పకుండా వెయిట్ చేస్తున్నారు. నమస్కారం.